బోట్లు తొలగించే ప్రక్రియ అయితే కనుక వేగవంతం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా దీని వెనకమాల కుట్ర కోణం ఉంది అంటానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక ఒక్కొక్కటి 50 లక్షల నుంచి 60 లక్షల విలువ చేసే బోటు వరదల్లో కొట్టుకుపోతే కనుక ఎవరైనా వచ్చి మా బోటు మిస్ అయింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే జలవనరుల శాఖకు కానీ కంప్లైంట్ చేయాలి. కానీ ఇప్పటికే 9 రోజులు నిన్న వాళ్ళని అరెస్ట్ చేసే తలికి 9 రోజులు గడుస్తున్నా సరే ఏ ఒక్కరు మా బోటు మిస్ అయింది అని చెప్పి కంప్లైంట్ చేసిన పాపాన పోలేదు. ఇందులో ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది ఇక్కడ నందిగం సురేష్. ఎవరి నందిగం సురేష్? అమరావతిలో అరటి తోటలు తగలబెట్టడంలో ప్రధాన నిందితుడిగా ఉండి ఆ ఉద్దేశంతో ఆ వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డి కన్నుల్లో పడి ఎంపీగా ఎన్నికై ఇసుకలో అమరావతి రోడ్లు తవ్వటంలో ఇంకా దౌర్జన్యాలు చేయటంలో ప్రధాన భూమిక పోషించిన అతని అనుచరుడు ఉషాద్రి. ఇంకొక వ్యక్తి వచ్చేతలకి తలసీల రఘురాం. ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో అతను మేనలుడు రామ్మోహన్లు. వీళ్ళిద్దరు బోట్లకు చెందినగా అది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. వీటిల్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది గడిచిన 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలుగా వాటి ద్వారా ఇసుక తోడి కోటాను కోట్లు సంపాదించి ఆ బోట్లు ఇందాక మనం మాట్లాడుకున్నట్లే ఉండవల్లి సైడ్ ఉండవలసిన బోట్లను తీసుకెళ్ళి వారధి సైడ్ అయితే తీసుకొచ్చారు వాటిని. 28వ తారీఖు ముందల రోజు ఉండవల్లి సైడ్ ఉన్నాయి, 28వ తారీఖు 30వ తారీఖుకి వారధి సైడ్కి వచ్చినాయి. ఎందుకు తీసుకొచ్చారు? దీంట్లో కుట్ర కోణం ఏముంది? ఎవరైనా బోటుకి ఇంటర్లింక్ చైన్ అయితే కట్టరు, ఏ బోటుకు ఆ బోటు విడివిడిగా అయితే ఉంచుతారు. ఇప్పుడు 3 బోట్లకు కలిపి ఒక ఐరన్ రోప్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ? అదీకాక ఎవరైనా సరే ఇంత పెద్ద బోట్లు 50 టన్నులు 60 టన్నులు వేయటగలిగిన బోట్లకి నైలాన్ రోప్ అనేది లంగర్గా వాడతారా? ఇప్పుడు వాటికి ఉన్న తాళ్ళు కూడా మీకు చూపించాను నేను విజువల్స్లో. ఆ తాళ్ళు చూస్తే కనుక నైలాన్ రోప్సే కానొస్తున్నాయి. మీకు ఒక బోటుకు కలిపింది ఐరన్ రోప్ కానొస్తుంది. మరి ఎవరైనా సరే చిన్న చిన్న పడవకే ఐరన్ రోప్స్ వేసుకుంటారు, మరి 50 టన్నులు వెయిట్ కలిగిన బోట్లకి నార్మల్గా మీరు వేసింది ఏంటి? నైలాన్ రోప్స్. మరి దీని వెనక మాల ఏమేముంది? సరే ఇదంతా పోయింది, కంప్లైంట్ చేయలేదు. ఓకే, ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మా బోటు మిస్ అయ్యింది, వరదలో కొట్టుకుపోయింది, అక్కడ బ్యారేజ్కి అడ్డం పడింది అని చెప్పి మీరు భయపడి దాక్కుంటాం ఒక లెక్క. భయపడి దాక్కోకుండా మీరు ముందుకొచ్చి మా బోటు ఇలా తెంపుకొని వచ్చింది అని కంప్లైంట్ చేసే ధైర్యం ఎందుకు చేయలేదు? సరే ఇవన్నీ పక్కన పెడితే కనుక నిన్న సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా సాక్షి పేపర్లో ఏం రాశారు? ఒకళ్ళు లోకేష్ అనుచరుడంట, ఇంకొకళ్ళు వచ్చేదలికేమో చంద్రబాబు కనుసన్నల్లో పనిచేశారంట. మరి వాళ్ళిద్దరి చేత ఇసుకెందుకు తవ్వనిచ్చావు నువ్వు జగన్మోహన్ రెడ్డి? లేదంటే కనుక నందిగం సురేష్ నిన్ను సూటిగా అడుగుతున్నా, వాళ్ళిద్దరు ఇసుకు తవ్వుకుంటే కనుక వాళ్ళ మీద కేసులు నువ్వు ఎందుకు ఫైల్ చేయలేకపోయావు? వాళ్ళకు సంబంధించిన బోట్లనే క్లియర్గా తెలుస్తుంది. మరి ఇంత తెలిసినప్పుడు నువ్వు వాళ్ళిద్దరి మీద కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? మరి ఈ బీటెనకు మళ్ళా నందిగం సురేష్ ఉండాడు అని మేము అనుకోవటానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక ఆ బోట్లని నడిపింది ఎవరు ఆధ్వర్యం, ఎవరి మీద పేరు మీద ఉన్నాయో తీసి పక్కనేయండి, ఆ బోట్లు అయితే కనుక మొన్నటి వరకు వాడింది నందిగం సురేష్ బ్యాచ్. మరి ఎందుకు అనుకోకూడదు దీని వెనకమల కుట్ర కోణం ఉందని? ఏ విధంగా అనుకోకుండా ఉండాలి మేము? ఇప్పుడు ప్రధానంగా బ్యారేజ్ మీద పగెందుకు? 2020లో వరదలు వచ్చినప్పుడు చూస్తే కనుక ఒక బోటు వదిలిపెట్టారు, ఆ బోటు తీయటం మీ వల్ల కాక బ్యారేజ్లో ఉన్న వరదంతా వెళ్ళిపోయేదాకా ఆగి చివరిలో ఎప్పుడో తీశారు, రబీకి నీళ్లు లేకుండా చేశారు ఇటు కింద గుంటూరు కెనాల్కి, అది మీ చేతగానితనం. ఇప్పుడు బ్యారేజ్ మీద మీ పగైంది. ఓహో, నాకు అర్థమవుతుంది ఏంటంటే కనుక కృష్ణా జిల్లాలో గుండు కొట్టారు, సగం గుండు కొడితే కనుక గుంటూరు జిల్లాలో పూర్తిగా గుండు కొట్టారు. అదే గనక బ్యారేజ్ గనక పడగొడితే కనుక కృష్ణా జిల్లాలో విజయవాడలో సగం ఎగిరిపోద్ది, గుంటూరు జిల్లాలో తెనాలి కాంచి మొదలుకొని దివిసీమ ఉప్పెన కంటే దారుణమైన ఉప్పెనలాగా తయారయ్యి, బ్యారేజ్ దగ్గర దారుణమైన ఉప్పెనలాగా తయారయ్యి ఒళ్ళక ఉళ్ళు ఊడ్చుకుపెట్టుకుపోయేది. ప్రజల మీద పగని చెప్పు జగన్మోహన్ రెడ్డి, నీకు ప్రజల మీద పగ, బ్యారేజీలు ప్రభుత్వం మీద పగ కాదు, నీకు ప్రజల మీద పగతోటి మాత్రమే చేశావు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెద్దామన్న ఆలోచన ఒక పక్క ఉంటే కనుక ప్రజల మీద కక్షగట్టి చేసినట్టు అనిపిస్తుంది. ఒక పక్కన రైతులు ఇబ్బంది పడుతున్నారు, వరదలు వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఇబ్బంది పడదామని చెప్పి బ్యారేజ్ గేట్లకి బోట్లు అడ్డం పెట్టించావంటే కనుక ఎంతవరకు
సైకో యజానికి అద్దు పొద్దు అనేది ఉండాలి నీకు. ఏంటిది ఆ బోట్లు ఒక్కొక్కటి 50 టన్నులు 60 టన్నులు, మూడు బోట్లు కలిసి వచ్చి ఒక్కొక్కటి 50 టన్నులు వెయిట్, అంటే మూడు బోట్లు 150 టన్నుల వెయిట్, ఫ్లడ్ ఫ్లో మినిమం 80 స్పీడ్తో వచ్చి ఒక కాంక్రీట్ గోడను గుద్దితే కనుక ఏమవుతుంది, 150 టన్నులు వెయిట్, 80 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి ఒక కాంక్రీట్ గోడను గుద్దితే ఏమవుతుంది, పగిలే అవకాశం ఉంది. కానీ మన అదృష్టం ఏంటంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టించిన టిడ్కో ఇళ్ళ లాంటి ఇల్లు కాదు ఈ బ్యారేజీ. ఎప్పుడో ఇంజనీర్లు కట్టడం వల్ల, పాత ఇంజనీర్లు కట్టడం వల్ల తట్టుకొని నిలబడగలిగింది. ఓన్లీ కౌంటర్ వెయిట్లు మాత్రమే దెబ్బతిన్నాయి. మీలాగా గేటు కింద పడ ఇరుక్కుంటే కనుక తీయటానికి 10 రోజులు 15 రోజులు టైం తీసుకోలే. ఇక్కడ కౌంటర్ వెయిట్లు కూడా 4 రోజుల్లో పూర్తి చేసి బిగించడం అయితే అయిపోయింది. బోట్లు కూడా తీస్తున్నారు. దీని వెనకమాల ప్రధానంగా నీకున్న ఆలోచన ఏంటంటే కనుక కృష్ణా గుంటూరు జిల్లాలు కలిపి నీకు నున్నగా గుండు కొట్టినాయి కాబట్టి ఆ ప్రజల్ని ఇబ్బంది పెడదామనే ఆలోచనతో మాత్రమే ఈ కుట్ర పన్నావని